करोना व्याधि निवारण को अधिकारुलंता कलिसिकट्टुगा पनिचेयालनी नेल्लूरु जिल्ला डीपीओ धनलक्ष्मी चेप्पारु। नेल्लूरु जिल्लालोनी अन्नी मंडलालालो अधिकारुलकु अवगाहन कार्यक्रमंलो भागंगा मर्रिपाडु मंडलंलो एंपीडीओ कार्यालयंलो अन्नी पंचायतीललोनी पंचायती कार्यदर्शुलतो समीक्ष निर्वहिंचारु। గ్రామాల్లో ఎక్కడ అపరిశుభ్రత వాతావరణం లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు। ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు సలహాలు చేశారు। మండలంలోని గ్రామాలు బ్లీచింగ్ పౌడర్ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించాలని ఆమె సూచించారు। గ్రామాలలో ఎక్కడ అపరిశుభ్రత వాతావరణం లేకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని ఆమె ఆదేశించారు। వేసవి దృశ్య నీటి సమస్య లేకుండా కూడా చూడాలని ఆమె పేర్కొన్నారు। ప్రతి ఒక్కరూ ఆరోగ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని ఆమె చెప్పారు। కరోనా వ్యాధి నేపథ్యంలో ఇంటిలో ప్రతి ఒక్కరికి 3 మాస్కులు పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు। కరోనా వ్యాధి నివారణకు అధికారులంతా కలిసిగట్టుగా పని చేయాలని ఆమె అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు। కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని అన్ని మండలాల్లో ఉన్న శానిటేషన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి। ఈ శానిటేషన్ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి గాను మండలాలను విజిట్ చేయడం జరుగుతుంది। అందులో భాగంగా మన పంచాయతీ సెక్రటరీలు సెక్రటరీ స్టాఫ్ మన ఎంపీడీఓ అండ్ ఈఓఆర్డీ ఆధ్వర్యంలో వాలంటీర్ల యొక్క సహకారంతో విలేజ్ లెవెల్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు। కాబట్టి ఇక్కడ చేసేటటువంటి కార్యక్రమాల తనిఖీతో పాటు ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించడంతో పాటు ఈ యాక్టివిటీస్ కంటిన్యూయేషన్ కోసము చేపట్టాల్సినటువంటి చర్యల గురించి ఇక్కడ పంచాయతీ సెక్రటరీతో డిస్కస్ చేయడం జరిగింది। ఇందులో భాగంగా మనకు ఎవ్రీడే ఈ గార్బేజ్ కలెక్షన్ కానీ అదేవిధంగా ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి దిబ్బలను రిమూవ్ చేయడం కానీ ఈ పిట్ ట్యాప్స్ క్లోజ్ చేయడం కానీ ఇంకా పైప్ లైన్ లీకేజెస్ ఏమన్నా ఉంటే వాటిని అరికట్టడం కానీ బ్లీచింగ్ చల్లించడం తేమ ఉన్నటువంటి ప్రాంతాల్లో అదేవిధంగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం ఇటువంటి డిసిన్ఫెక్ట్ కార్యక్రమాల ద్వారా శానిటేషన్ జరుగుతుంది। అదేవిధంగా సమ్మర్ కాబట్టి మనకు డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి। అందులో భాగంగా మనకు మెయిన్ ఈ ట్యాంక్స్ క్లీన్ చేయడం క్లోరినేషన్ చేసినటువంటి వాటర్ను మాత్రమే వాడమని చెప్తున్నాం। ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి సమ్మర్ జీఈ కేసెస్ లాంటివి ఐడెంటిఫై చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్ క్లోరినేటెడ్ వాటర్నే చేయమని చెప్తున్నాం। డిసిన్ఫెక్ట్ చేసినటువంటి వాతావరణంలో ఉండాలి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎందుకంటే ఇన్ఫెక్షన్కి అవకాశం ఉండేటటువంటి అవకాశం ఇది। అయితే ఏంటంటే మనకు సీజనల్ డిసీజెస్ అయినటువంటి ఈ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వంటివి దోమల వల్ల వ్యాప్తి చెందుతాయి కాబట్టి ఈ దోమలను మనం అరికట్టాలంటే ఖచ్చితంగా ఈ శానిటేషన్ యాక్టివిటీస్ అనేటివి కంటిన్యూ చేయాలి కాబట్టి వారం బేసిస్లో గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ అదేవిధంగా ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని యాక్టివిటీస్ టేకప్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది।